శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకొని దైవ ధ్యానాన్ని ప్రారంభిద్దాం ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యోదా వారితోను చేయబోవు నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయముల మీద దానిని వ్రాసెదను ఇదే యెహోవా వాక్కు దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రియ మిత్రులారా నా మనసులో ధర్మవిధి ఉంది నా శరీరములో పాప నియమం ఉంది కాబట్టి నేను ఏమి చేయాలని అనుకుంటూ ఉన్నానో దానిని నేను చేయలేకపోతూ ఉన్నాను అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు తప్పించగలడు అంటూ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఎదురయ్యే ప్రారంభ దశను గూర్చి అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో తన మీద పెట్టుకుని చెబుతూ ఉన్నాడు నేను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో దానిని నేను చేయలేకపోతున్నాను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దానినే చేస్తూ ఉన్నాను నా శరీరంలో ఒక నియమం ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటూ వాపోయాడు మనసులో అయితే ధర్మవిధి ఉంది కానీ ఆ ధర్మవిధి క్రియలలోనికి రావడం లేదు ఇది సాధారణ క్రైస్తవ జీవితంలో చాలా మార్లు మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఎన్నోసార్లు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకూడదని నిబంధన చేసుకుంటూనే ఉంటాం ప్రార్థనలో దేవునితో నిబంధన చేసుకుంటాం కానీ మన ఆచరణలో మాత్రం పలుమార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే మనం బ్రతుకుతూ ఉన్నాం వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథము మన చేతిలో ఉంది బైబిల్లో చెప్పినటువంటి సందేశం మన మనసులో కూడా ఉంది కానీ అది మన ఆచరణలోనికి రాలేదు దానికి పరిస్కారం ఏంటో అని కలత చెందుతున్న క్రైస్తవులు అనేకులు ఉన్నారు ఈనాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటూ పరిశుద్ధ జీవితం జీవించలేకపోతున్నాననే వేదన పొందేవారు అనేకులు దానికి పరిస్కార మార్గముగా ప్రభు చెబుతూ ఉన్నాడు ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను చేయబోవు నిబంధన ఇదే ఆ నిబంధనే క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో ప్రభు ఇచ్చేటువంటి శుభసూచకమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే మనసులో ధర్మవిధి ఉంచుతాను వారి హృదయము మీద దానిని వ్రాస్తాను ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమండి మనసులో ఉండిపోయిన ధర్మవిధి క్రియలలోనికి రాదు ఎందుకు అంటే మనసులో ఉన్న ధర్మవిధిని క్రియలలోనికి రానివ్వకుండా శరీరంలో ఉన్న పాప నియమము అడ్డుకుంటూ ఉంది పాప నియమముతో పోరాడి క్రియలలో పరిశుద్ధత కనపరిచే శక్తి హృదయమందు వ్రాయబడ్డ వాక్యానికి తప్ప మరి దేనికి లేదు అందుకని చెరిగిపోని శిలాశాసనముల మోషే పట్టుకుని వెళ్ళిన పలకల మీద వ్రాసిన చేవ్రాతల దేవుడు పలకల మీద గాక హృదయ పలకల మీద వ్రాయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు మనసులో ఉంచిన ధర్మవిధి హృదయమనే పలక మీద వ్రాస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు ప్రభు ఇచ్చిన వాగ్దానము ఈ క్రొత్త నిబంధన మనలో నెరవేరితే ప్రభు యొక్క వాక్యము మన క్రియలలోనికి వస్తుంది మనము మాటలు చెప్పే క్రైస్తవులం గాక అక్షరాల
పాటించేటువంటి క్రైస్తవులంగా మారిపోతాం. అయ్యో అనే ఆర్తనాదముగాక హల్లెలూయా అనే పాటలు మనలో ఉప్పొంగుతాయి. అటువంటి శుభసూచకమైనటువంటి వాగ్దానము దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరి క్రియల ద్వారా ప్రభు యొక్క కార్యాలను ఈ లోకానికి చూపెట్టే ధన్యజీవులమవుదాం. వాక్యానుసారముగా బ్రతికే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్య భాగము ద్వారా మన హృదయాలలో ఈ దినమున నూతన కార్యములు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్.